వారు చేసే పనిని బట్టి చాలా సంఘాలకు ఇబ్బంది, చాలా సంఘాలకు ఇబ్బంది. ఈ మధ్యన ఇంకొకటి తయారైంది తెలుసా, క్రిస్టియన్స్ కూడా బొట్టు పెట్టుకోవచ్చు అని. వాళ్ళ పేర్లు నేను చెప్పను కానీ ఒక ఆయన అంటాడు, బుద్ధిహీనుడు రెండు లలాటముల మధ్యన సింధూరాన్ని పెట్టుకుంటే యేసు ప్రభు రక్తం ఉన్నట్టుంది, నీ పిండా కూడా ఉన్నట్టుంది. యేసు ప్రభు రక్తం ఎక్కడరా ఉంటుంది, దయచేసి గమనించాలి. సింధూరం అంటే కుంకమున అని అర్థం. ఓ లలాటముల మధ్యన సింధూరం పెట్టుకుంటే యేసు ప్రభు రక్తం ఉన్నట్టుంది. బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఆ మాట మాట్లాడతాడా, బైబుల్ తెలిసినోడు ఆ మాట మాట్లాడతాడా? దరిదాపు 2000 సంవత్సరాలు అప్పుడు ఎవరో మిషనరీలు వచ్చి అయ్యగారు ఒక మాట చెప్పినారు, వాళ్ళు ప్రాణాలు పెట్టినారు, వాళ్ళు త్యాగం చేసినారు, దిక్కులేని సాగు చచ్చిపోయినారు, వాళ్ళు చేసి హాస్పిటల్ కట్టినారు, దయచేసి వినాలి, బడి కట్టినారు, స్కూళ్ళు కట్టినారు, వాళ్ళు ఇంకా ఏమేమో చేసేసి అమాయకులైన ప్రజలకి యేసు ప్రభువు గురించి చెప్పి, అమ్మా మీరు ఈ మందిరానికి రండి, బొట్టు పెట్టుకోవద్దు తల్లి, ఇవన్నీ కూడా అన్యాచారాలమ్మా అని వాళ్ళు అక్కడ నుండి నేర్పించుకుంటూ వచ్చారు. దాదాపు 2000 సంవత్సరాలు అప్పుడు భక్తిని నేర్పించి వచ్చారు. ఈ ఒక్కడు 2000 సంవత్సరాలు వెనక్కి పంపించేశాడు క్రైస్తవుని. బొట్టు పెట్టుకోవచ్చు, సిలువ పెట్టుకోవచ్చు, గేటుకు సిలువ, ఇంటి మీద సిలువ, చర్చిలో సిలువ, ఇంటి గోడ మీద సిలువ, మీ తలకాయ మీద సిలువ, మీ అమ్మ తలకాయ మీద సిలువ, మీ నాయన తలకాయ మీద సిలువ, మీ అమ్మ తలకాయ మీద సిలువ పెట్టుకోరా నాయన. 2000 సంవత్సరాలు వెనక్కి పంపించేశాడు. ఎవడండి ఆ పనికిరాని బోధ విని ఎంతో మంది ప్రజలు ఈ రోజున సిలువ బెట్లు పెట్టుకుంటూ ఉన్నా, దయచేసి గమనించాలి. ఇది ధర్మమా? ఎవరిళ్ళు నీళ్లు లేని కుండలు, బోధలు చేయొచ్చు, నీళ్లు లేవు, వాక్యం లేదు, సత్యవాక్యం లేదు, పరిశుద్ధాత్మ లేదు, సత్యవాక్యం లేదు, వానికి బలం ఇచ్చే సత్యవాక్యం లేదు, వానికి బలం ఇచ్చే పరిశుద్ధాత్మ వల్ల లేదు. గాలి మాటలు ఇవన్నీ, గాలి మాటలు ఇవన్నీ. దరిదాపు 2000 సంవత్సరాలు వెనక్కి క్రైస్తవ్యాన్ని లాక్కి వెళ్ళిపోయారండి. ఎంతో మంది దీనికోసం త్యాగమైపోయారు, చచ్చిపోయారు. పాశ్చాత్య దేశము నుండి ఈ ప్రాంతానికి వచ్చి ఎక్కడో ఎక్కడో అస్పృశ్యుల మధ్యన ఎక్కడో పనికిరాని కాలనీల్లో వారు పడుకున్నారు, తిన్నారు, తిరిగారు, యేసు దేవుడని చెప్పారు, వారు కొంత భక్తిని నేర్పించి చచ్చేపోయారు, దిక్కులేని సాగు చచ్చిపోయారు. అలాగ వాళ్ళు భక్తిని తీసుకొని వస్తే ఈ రోజున ఈ పండితులంతా కూడాను పండితులు కాదు పండితుండ్లంతా